వెనుకబడిన వర్గాలకు సంబంధించిన 18 డిమాండ్లు నెరవేర్చాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రెండు రోజులుగా వర్షాని సైతం లెక్క చేయకుండా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలని, ప్రమోషన్లతో పాటు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న ఆర్ కృష్ణయ్య క్రీమీ లేయర్ ఎత్తివేయాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారని వివరించారు. ఇటీవల రెండు డిమాండ్లు హామీలు నెరవేర్చారు ప్రధానమంత్రి గారు. ఒకటి, జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చారు. రెండవది, ఏబిసిడి కేంద్ర రిజర్వేషన్ను వర్గీకరణ చేయడానికి జస్టిస్ రోహిణి ఆధ్వర్యంలో కమిషన్ వేసి వర్కౌట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానమంత్రి ఒప్పుకున్నటువంటి మూడు డిమాండ్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం, అదేవిధంగా బీసీల జనాభా గణన లెక్కలు చేయడం, కేంద్రంలో బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించడము, కేంద్రంలో 34,00,000 కోట్ల బడ్జెట్ ఉంది, బీసీలకు బిచ్చం వేసినట్టు 1,000 కోట్లు కేటాయిస్తారా? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులతో కానీ, ప్రధానమంత్రితో కానీ, పార్టీ అధ్యక్షులైనటువంటి జాతీయ అధ్యక్షులైన నడ్డా గారితో కూడా చర్చించి ఈ సమస్యల పట్ల కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వయంగా ఆయన ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ప్రధానమంత్రి దేశానికి అయ్యాడు కాబట్టి తప్పకుండా బీసీలంటే వారికి సానుభూతి, బీసీలంటే అభిమానం ఉంటుంది, బీసీల కష్టాలు నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి తప్పకుండా ఈ విషయంలో కూడా కృష్ణ గారు చెప్పినట్టు డిమాండ్స్ని కూడా వ్యక్తిగతంగా నేను కూడా ప్రధానమంత్రికి దృష్టికి తీసుకుపోతానని చెప్పి, తీసుకుపోవాలని చెప్పి వారు కోరారు, తీసుకుపోతానని చెప్పి వారి మాట ప్రకారము నేను కూడా వారితో ఏకీభవించి తప్పకుండా ఆ సమస్యలు రానున్న రోజుల్లో సానుకూలంగా పరిష్కారం చేసే దిశలో ప్రయత్నం చేస్తాను.